విజయవాడ దుర్గ గుడిలో మరో వివాదం తలెత్తింది. టీటీడీ నుంచి దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ అంశం ఈసారి వివాదానికి కారణమైంది. టీటీడీ నుంచి ఏఈఓ సాయిలు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. అయితే పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన ఈఏఓకి ప్రోటోకాల్ ప్రకారం తలపాగా చుట్టినటువంటి దుర్గగుడి అధికారులు బోర్డు సభ్యుడైన బోండా ఉమ్మని విస్మరించారు. దీంతో మనస్తాపానికి గురైనటువంటి బోండా అక్కడి నుంచి వెళ్ళిపోగా ఉమ అనుచరులు ఆయన్ని అవమానించారంటూ ఈఓ కోటేశ్వరమ్మ అలాగే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై ఈఓ కోటేశ్వరమ్మ స్పందించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. అమ్మవారికి ఆ సోదరుడైన శ్రీ వెంకటేశ్వరుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ ఫలాలు సమర్పించారు. ఏఈఓ గారికి టీటీడీ నుంచి ఏమని సందేశం వచ్చిందో ఆయనే మీతో ఒక్కసారి మాట్లాడతారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను ఏఈఓ స్థాయిలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం అమ్మవారి ఆలయం రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా మా పై ఉన్నతాధికారులు బోండా ఉమా గారు, ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్కి ఇన్ఫామ్ చేయమన్నారండి. అదేవిధంగా నేను సార్కి ఇన్ఫామ్ చేశానండి. దుర్గగుడి అమ్మవారి సీసీ గారికి కూడా ఆ విషయం చెప్పానండి. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకున్నామండి. టీటీడీ వాళ్ళు మీకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కదండి సమర్పించమని, మిమ్మల్ని స్వయంగా సమర్పించమని ఇచ్చారా లేదా? అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముందుగా బోండా అమ్మగారికి, ఎమ్మెల్యే గారికి ఇన్ఫామ్ చేయమన్నారమ్మా. అదే విధంగా చేసామమ్మా. నాకు అందిన సమాచారం మేరకు టీటీడీ అథారిటీస్ మన ఏఈఓ గారిని పట్టు వస్త్రాలు సమర్పించమని ఆర్డర్ కూడా ఇచ్చారు అని తెలుస్తుంది. అమ్మవారి ఉత్సవాలలో ఇంతవరకు ఎటువంటి వివాదం తలెత్తలేదు. దానందరికీ కూడా మీ అందరూ నాకు ఎన్నో మంచి మంచి సలహాలు ఇచ్చారు, రెక్టిఫికేషన్కి అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రోటోకాల్ ఉంది. ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన బోర్డు నెంబర్, ఆయన టీటీడీ బోర్డు నెంబరు ఆయనకి ఇవ్వాలి కదా. ఆయనతో చేయించకుండా ఆయనకి ఏఈఓ స్థాయి అధికారి ఆయన, ఐఏఎస్ కూడా కాదు. మరి అలాంటి అధికారికి ఇవ్వటం అనేది అవమానించడమే కదా. మనస్తాపానికి గురి అవుతారు. మరి ఎవరో మరి ప్రోటోకాల్ ఉండాలి కదా. ఆయన పక్కన పెట్టుకుని ఈ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తే అధికారులు మరి నిర్లక్ష్యమే అనుకోవాలి. అధికారులకు ప్రోటోకాల్ తెలీదా? ప్రోటోకాల్ తెలీదా? గతంలో కూడా రెండుసార్లు డాక్టర్ సుధా గారు నెంబర్గా ఉన్నప్పుడు రెండుసార్లు ఆవిడే ఇచ్చింది తీసుకొచ్చి. అటువంటిది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన, ఎమ్మెల్యే ఉండి ఆయనకి ఇది అవకాశం కల్పించకుండా ఆయన తీసుకొచ్చి, జేఈఓ గారు తీసుకొచ్చి అక్కడ కండవ చుట్టి ఆయనతో పట్టుబట్టలు ఇప్పిస్తామేంటి? ఆయన అసలు ఎమ్మెల్యే అని కానీ, పోర్ట్ నెంబర్ అని కానీ మా ఈఓ గారు అసలు పట్టించుకోలేదు. మరి ఆవిడకి ఉండాలి కదా, ప్రోటోకాల్ ఉండాలి కదా. అసలు ఏఈఓ ఎక్కువ, ఒక ఎమ్మెల్యే బోర్డు నెంబర్ ఎక్కువ.